ఈ కాంచలంక. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్షమలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భారతదేశం వేదభూమి, ఋషిభూమి, కర్మభూమి. యావత్ ప్రపంచానికి కూడా పూజామందిరం ఎటువంటిదో భారతదేశం అటువంటిది. అటువంటి భారతదేశంలో పరమేశ్వరుడు ఎన్నో రూపాలుగా ఇక్కడ అవతరించాడు. ఆ అవతరించిన వాటిలో ఆరాధన రీత్యా మనం పరిశీలన చేసినప్పుడు స్వయంభూమూర్తులు అంటారు. స్వయంభూమూర్తి అంటే ఒకరు ప్రతిష్ట చేయవలసినటువంటి అవసరం లేకుండా పరమేశ్వరుడు తనంత తానుగా ప్రకాశించి వెలిసినటువంటి క్షేత్రములు. అలాగే కొన్ని కొన్ని చోట్ల దేవతా ప్రతిష్టలు ఉంటాయి, కొన్ని కొన్ని చోట్ల ఋషి ప్రతిష్ట, వేరొక చోట రాక్షస ప్రతిష్ట ఉంటుంది, మరికొన్ని చోట్ల మనుష్యులు ప్రతిష్ట చేస్తారు. ఈ అన్నవర క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికీ అసలు శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి ఆవిర్భావమే చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో జరిగింది. స్వామి యొక్క మూర్తి ఒకరు చిక్కినది కాదు. నకృతం దైవ సంఘైశ్చన కృతం విశ్వకర్మణ అన్నట్లుగా అది ఏ దేవతల చేత చెక్కబడినది కాదు. ఏ విశ్వకర్మ దానిని తయారు చేయలేదు. కాబట్టి మూర్తి రీత్యా చూస్తే స్వయంభూ. ఆయన ఇక్కడ ప్రకాశించడానికి ముందు ఇద్దరు మహాత్ములకు స్వప్నంలో దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి, నేను ఇక్కడే ఉన్నాను, ఫలానా తేదీ నాడు మీకు కనపడతాను, నన్ను మీరు ప్రతిష్ట చెయ్యవలసింది అని ఆజ్ఞాపించారు. ముందు స్వాప్నిక దర్శనం కలిగి తదనంతరం ప్రతిష్ట జరిగినటువంటి మహానుభావుడు. ఆ యంత్రం కూడా సామాన్యమైనటువంటి యంత్రం కాదు. బహుశా ఇంత గొప్ప యంత్రం మీద ప్రతిష్ట జరిగినటువంటి పరమేశ్వర స్వరూపాలలో అన్నవరం వీరవేంకట సత్యనారాయణ స్వామివారి అంత గొప్ప ప్రతిష్ట జరిగినటువంటి దేవాలయాలు బహు తక్కువగా ఉంటాయి. అంత గొప్ప యంత్రం మీద ప్రతిష్ట జరిగినటువంటి దేవాలయం. ఒకనకొకప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి గోర్సా అనబడేటటువంటి గ్రామాన్ని ప్రధానమైన కేంద్రంగా చేసుకుని పరిపాలన చేసినటువంటి వారిలో అత్యంత శ్రేష్ఠులు, అపారమైనటువంటి దైవభక్తి తత్పరులు, ఈశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి నోచుకున్నటువంటి వ్యక్తి, అన్నవర దేవస్థాన చరిత్రలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొంది ఆయన పుట్టినందుకు ఆ వంశాన్నంతటినీ తరింపచేసినటువంటి మహానుభావులు వెంకట రామరాయణం దొరగారు. వారు ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలన్నిటినీ కూడా పరిపాలన చేస్తూ గోర్స గ్రామంలో ఉండేవారు. అలాగే ఇదే అన్నవర క్షేత్రంలో ఈరంకి ప్రకాశరావు శర్మ గారని,
బ్రాహ్మణోత్తముడు భగవంతుణ్ణి నమ్ముకుని ఎప్పుడూ ఈశ్వరానుష్ఠానం చేసేటటువంటి పరమ దైవభక్తి తత్పరులు. వారిద్దరికీ కూడా ఒకే రాత్రి స్వప్నంలో స్వామి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి, నేను ఇక్కడే రత్నగిరి యందు ఉన్నాను, నన్ను మీరు వెతికి పట్టుకుని ప్రతిష్ఠ చెయ్యవలసినది అని ఆజ్ఞాపించారు. ఇద్దరూ మరునాడు తెల్లవారుజామున నిద్రలేచారు. ఇక్కడ నుంచి అన్నవర గ్రామం దగ్గర నుంచి ఈరంగి ప్రకాశరావు శర్మ గారు బయలుదేరి గోర్స గ్రామంలో ఉన్నటువంటి వెంకట రామరాయణేంద్ర గారిని కలుసుకున్నారు. కలుసుకుని తనకొచ్చినటువంటి స్వప్న వృత్తాంతం చెప్పారు. దొరగారు కూడా పరమానందంతో, ఇదే స్వప్నాన్ని నేను కూడా పొందాను, ఆ స్వామిని మనిద్దరం కలిసి ఎలా అయినా వెతికి ఆయన దర్శనాన్ని పొందాలి, కానీ అలా దర్శనం పొందాలి అంటే అసలు స్వప్నంలో చెప్పబడినట్టుగా రత్నగిరి అనబడేటటువంటి కొండ ఎక్కడ ఉన్నది, ఆ కొండ తెలిస్తే కదూ ఆ కొండలో వెతకడం, ఇది రత్నగిరి అని తెలుసుకోవడం ఎలా సంభవం అవుతుంది అని పరిశీలనం చేశారు. భగవంతుడికి విశేషమేమో కానీ బహుశః ఈ రత్నగిరిలో వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వైభవం ప్రకాశించాలని ముందుగానే త్రోవ చూపడానికి వచ్చిందేమో. కొమరగిరి అనబడేటటువంటి ఊళ్ళో ఉండేటటువంటి అమ్మవారు గ్రామదేవత నేరిళ్ళమ్మ తల్లి. ఆ తల్లి ఈ ఊరు పేరులో చివర గిరి ఉన్నది కానీ కొండ లేదు, ఇక్కడ రత్నములు లేవు, కాబట్టి నేను ఈ ఊళ్ళో ఉండను, నేను రత్నగిరి ఎక్కడున్నదో అక్కడికి వెళ్ళిపోతానని కొమరగిరి నుంచి ఆ తల్లి నడిచి ఇక్కడికి వచ్చి కొండ కింద విలిసింది అని చెప్తారు. ఈ కింద ఉంది నేరెళ్ళమ్మ తల్లి. నేను ఇప్పుడు ఈ కొండ మీదకు వచ్చేటప్పుడు మొట్టమొదట ఆ తల్లి దర్శనం చేసుకుని ఆవిడ ఆశీర్వచనం పొంది కొండ మీదకు వచ్చాను. ఆ నేరెళ్ళమ్మ తల్లి ఎవరున్నదో ఆ తల్లి మొట్టమొదట బయలుదేరి వచ్చి కొండ కింద విలిసింది. నేరెళ్ళమ్మ తల్లి కొమరగిరి అన్న ఊరికి పేరే కానీ చివర కొండ లేదన్న భావము చేత, అక్కడ రత్నములు లేవన్న భావన చేత, ఏ కొండ రత్నములకు ఆలవాలమో అటువంటి కొండ సమీపమునకు వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది కనుక ఆ తల్లి ఎక్కడ పూజలందుకుంటోందో అది రత్నాచలమై ఉంటుంది అని ఇటు ఈరంకి ప్రకాశరావు శర్మ గారు, అటు వెంకట రామరాయణ దొరగారు ఇద్దరూ కలిపి నిర్ణయం చేసుకుని, అది మంచి శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే వర్ష ఋతువు. వర్ష ఋతువులో వాతావరణం ఎలా ఉంటుంది అనేటటువంటిది మీకు అందరికీ తెలుసున్న విశేషమే. నల్లటి మబ్బులు నీటితో నిండిపోయి ఆకాశంలోంచి కిందకి దిగి ఉంటాయి. అన్నిటికన్నా సంవత్సరం మొత్తం మీద కాస్త చీకటి ఎక్కువగా ఉండేటటువంటి ఋతువు ఇది అంటే శ్రావణ మాసంలో వర్ష ఋతువులోనే. అటువంటి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పగటిపూట కూడా చాలా చీకటిగా ఉంది, అనేక రకమైనటువంటి పురుగులు ఎగురుతున్నాయి, అనేకమైనటువంటి కీటకములు అవి పాకుతున్నాయి. అప్పుడు ఈ కొండ ఇలా లేదు, అనేకమైనటువంటి వృక్షములతో పొదలతో నిండిపోయి ఉంది. కొంతమంది మేళగాళ్ళను తీసుకుని చేతిలో కాగడాలు పట్టుకుని స్వామివారి యొక్క దివ్యమంగళమైనటువంటి మూర్తి లభించాలనేటటువంటి కోరికతో, ఆయన యొక్క దర్శనాన్ని పొందాలి అనేటటువంటి ఆకాంక్షతో ఇద్దరూ కలిసి బయలుదేరి ఈ కొండ మీదకు వచ్చారు. వచ్చి ఆ పొదలలో ఉండి అంతటా వెతుకుతున్నారు. బాగా మధ్యాహ్నకాలం అయిపోయింది, బడలిపోయి ఇటు ఈరంకి ప్రకాశరావు గారు అటు దొరగారు ఇద్దరూ కలిసి ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు. మేం వెతికితే లభిస్తావా తండ్రి నువ్వు? ఒకనాడు స్వామి హనుమ శ్రీరామాయణంలో సుందరకాండలో సీతమ్మ తల్లి దర్శనం కోసమని తాను చెయ్యగలిగిన ప్రయత్నమంతా చేశారు. చిట్ట చివరికి చతురంగుళమాత్రోపినావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా అన్నారు. నాలుగు అంగుళములు కూడా విడిచిపెట్టకుండా ఈ కాంచలలంకా పట్టణం అంతా వెతికాను, కానీ నాకు సీతామాత దర్శనం కాలేదు. నేను వెతికితే ఆమె లభించదు, ఆమె అనుగ్రహిస్తే నాకు ఆమె దర్శనమవుతుందని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చతస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలిభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణిభ్య అని ప్రార్థన చేస్తే అమ్మవారు దర్శనమిచ్చింది శిశుపావృక్షం కింద. అలా నాకు ఆ స్వామి దర్శనమివ్వాలి తప్ప నేను వెతికి ఆయన దర్శనం చేయడం సాధ్యమవుతుందా అని ఇద్దరూ శరణాగతి భావన చేసి
కూర్చుని ఉన్నారు. ఆ చెట్టు అంకోల వృక్షం, వాళ్ళు కూర్చున్నటువంటి చెట్టు పేరు అంకోలం. ఆ అంకోల వృక్షం ఇప్పుడు మీ అందరూ చూస్తున్నటువంటి ఆ మంటపం కిందే ఉండేది అని చెప్తారు. అక్కడ కూర్చున్నారు వాళ్ళిద్దరూ అని. అంకోల వృక్షం గురించి శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ప్రస్తావన చేస్తారు. భక్తి యొక్క చిట్ట చివరి స్థితిని కానీ, భక్తి యొక్క ప్రారంభ స్థితిని కానీ, మధ్యలో ఉండేటటువంటి మార్గాన్ని కానీ చెప్పడానికి అనువైనటువంటిది ఒక్క అంకోల వృక్షమే. అందుకే భక్తి చిట్ట చివరికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలి అని చెప్పవలసి వస్తే శంకర భగవత్పాదులు అంకోల వృక్షాన్నే ప్రస్తావించారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజవిభుం లతాక్షితురుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. ఆ అంకోల వృక్షం చూడాలి చూడాలి చూడాలని నేను చాలా కాలం అనుకునేవాడిని. ఎక్కడైనా అంకోల వృక్షం కనపడుతుందా చూడాలని. ఆ చెట్టు గురించి ప్రత్యేకం ఒక మాట చెప్తారు. బాగా తేట తెలుగులో చెప్పాలంటే ఆ చెట్టుకి దేవుడు చెట్టుని పేరు. పరబ్రహ్మమే ఆ చెట్టు రూపంలో ఉంటాడని, బ్రహ్మగారు విష్ణువు శివుడు ముగ్గురు కలిసినటువంటిది పరబ్రహ్మమై ఆ వృక్షస్వరూపంగా భూమి మీద ఉంటుంది అని చెప్తారు. పైగా అంకోల వృక్షానికి ఒక విశేషం ఉంటుంది. అంకోల వృక్షానికి కాసినటువంటి కాయ ఆ తొడిమి నుంచి విడివడి కింద పడిపోతుంది. పడిపోయిన తర్వాత బద్దలైతే అందులో ఉండేటటువంటి గింజల్ని మళ్ళీ ఆ చెట్టు లాగేసుకుంటుంది. లాగేసుకుంటే గింజలు వెళ్ళి చెట్టు కంటుకుపోతాయి. అదో విశేషమైనటువంటి వృక్షం. మనం కూడా కొన్ని కోట్ల జన్మలుగా భగవంతుని వైపుకి ఆభిముఖ్యం లేకుండా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయనం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అని జనన మరణ చక్రమునందు కొట్టుమిట్టాడుతుంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగినటువంటి జన్మలో భగవంతుని వైపుకి ఆభిముఖ్యం కలుగుతుంది. అలా అసలు భగవంతుడెవరు, నేనెవరు, ఇలా బ్రతికి వెళ్ళిపోవడమేనా, లేకపోతే నేను తెలుసుకోవలసినది ఏదైనా ఉందా, నేను ఆయన్ని పొందడానికి ఏం చెయ్యాలి అన్న ప్రశ్న మనసులో ఉదయించాలంటే, వాడొకడు ఉన్నాడన్న నమ్మకం మనసులో కలగాలంటే దానికి మొట్టమొదటి కారణం ఎవరై ఉంటారు అంటే ఆయనే అయి ఉంటాడు. ఆయన అనుగ్రహం కలిగితే ఆయన వైపుకి మనసు తిరుగుతుంది. అందుకే అంకోల వృక్షం తన గింజల్ని తాను లాక్కున్నట్టు భగవంతుడు మన మనసుల్ని ఆయన వైపుకి తిప్పుకుంటాడు. అలా మొదలుపెట్టినటువంటి భక్తి ప్రస్థానం అనేక ఉద్ధాన పతనములను పొంది చిట్ట చివరికి సింధు సరిద్వల్లభం, నది ప్రయాణం చేసి ప్రయాణం చేసి ప్రయాణం చేసి చిట్ట చివరికి సముద్రంలో కలిసిపోయి, నదీ సముద్రము అని వేరు చేసి చూపించడానికి వీలు లేకుండా రంగు చేత కానీ రుచి చేత కానీ పేరు చేత కానీ ఇక నదిని వేరు చేసి చెప్పడానికి అవకాశం లేని రీతిలో సాగరమునందు సంగమించినటువంటి నదీ స్వరూపం ఎలా ఉంటుందో అలా ఇప్పటి వరకు జీవుడు 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 అనిపించుకున్నవాడు ఇక జీవస్థాయిని విడిచిపెట్టి జ్ఞానము చేత మోక్షాన్ని పొందితే ఆ మోక్షస్థితి కేవలము జ్ఞానము వలన మాత్రమే కలుగుతుంది. కనుక ఆ జ్ఞానము కలగడానికి ప్రాతిపదిక మొట్టమొదట భక్తితో ప్రారంభమవ్వాలి. కనుక ఆ భక్తిని ఇవ్వవలసిన వాడు పరమాత్మ కనుక అది అంకోల వృక్ష రూపంలోనే పరబ్రహ్మస్వరూపమై ఉంటుంది అని. అందుకే అసలు భక్తితో కూడినటువంటి కర్మాచరణ చాలా కాలం చెయ్యగా 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 దాని వలన ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించకపోతే నాకు ఏ పుణ్యమూ అక్కర్లేదు. ఈశ్వరుడి యొక్క కార్యాన్ని, ఈశ్వరుడి యొక్క క్రియని ఈశ్వర ప్రీతి కొరకు చేస్తున్నాను తప్ప ఇందులో నేను ఆశించినది లేదు అనేటటువంటి ఉద్దేశ్యంతో భక్తితో చేసినటువంటి కర్మల యొక్క ఫలితంగా చిత్తశుద్ధి ఏర్పడితే చిత్తశుద్ధి పాత్రత అవుతుంది. నా దగ్గర మంచి తేనె ఉందనుకోండి, నేను మీకు ఇస్తాను అంటే మీరు మకిలి పట్టినటువంటి పాత్ర ఒకటి పట్టుకొచ్చారనుకోండి, ఇంత మలినంతో కూడుకున్న పాత్రలో తేనె పోస్తే తేనె కూడా పాడవుతుందమ్మా, నేను అందులో పొయ్యనంటాను. పాత్రకి శుద్ధత ఉంటే అప్పుడు అందులో పదార్థాన్ని పోస్తారు. భగవంతుడు చెప్పినటువంటి విధి విధానములను మనం పాటించడం అనేటటువంటిది ఏ ప్రతిఫలాన్ని అపేక్షించకుండా కేవలము భగవంతుని యందు భక్తితో చేస్తే
అలా చేసినటువంటి కర్మల వలన చిత్తశుద్ధిని పొందితే, చిత్తశుద్ధి పాత్రత అయితే, ఆ పాత్రతని ఆధారం చేసుకుని పరమేశ్వరుడు జ్ఞానమునిస్తే, ఆ జ్ఞానము ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యస్థితికి కారణమై సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకరులు శివానందలహరిలో. అలా అది సంసార భ్రమణ పరితాపోపశమనమునకు కారణమవుతుంది. అలా మొట్టమొదట భగవంతుడి అనుగ్రహంతో భగవంతుడి వైపుకి తిరిగి భక్తితో కర్మాచరణ మొదలుపెట్టినవాడు చిట్ట చివరికి ఇక భగవంతుడు తాను వేరుని వేరు చేసి చూపించడానికి వేలు లేని రీతిలో నది సముద్రమునందు సంగమించినట్టు రెండు ఒక్కటైపోతాడు. అలా అయిపోతే యోగం, అది మోక్షం అంటారు. అదిగో ఆ స్థితికి అంతటికీ కూడా ప్రారంభమును సూచించేది ఏది అంటే పరబ్రహ్మస్వరూపమైనటువంటి అంకోల వృక్షం. ఆ అంకోల వృక్షం వెతగ్గా 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 ఎట్టకేలకి నేను ఒక చోట చూడగలిగాను. శ్రీశైలంలో మల్లెల తీర్థం అని ఒక తీర్థం ఉంది. ఆ మల్లెల తీర్థం కొండమించి పడుతూ ఉంటుంది. అది చూస్తే ఎవరో గంపలతో మల్లెపూలు ఉంచుతున్నట్లుగా ఉంటుంది. ఆ మల్లెల తీర్థానికి దిగేటప్పుడు మెట్ల దారి ఉంటుంది. ఆ మెట్ల దారి పక్కన ఉన్నాయి అంకోల వృక్షాలు. కానీ మామూలుగా చూస్తే ఇది అంకోల వృక్షం అని గుర్తుపట్టలేము. అక్కడ కొంతమంది నిష్ణాతులైన వారు ఉంటారు, వారు చూపిస్తారు ఇది అంకోల వృక్షం అని. అంకోల వృక్షం కనపడింది అంటే భగవంతుడు కనపడినంతగానూ పూజిస్తారు పెద్దలు. అంత గొప్ప చెట్టు, అచ్చ తెలుగులో అయితే దాన్ని దేవుడు చెట్టు అని పిలుస్తారు. అందుకే అదిగో అటువంటి చెట్టు ఇక్కడ ఉండేదిట. అటువంటి చెట్టు కింద ఒకప్పుడు ఈరంకి ప్రకాశరావు శర్మ గారు, అలాగే వెంకట రామరాయణి దొరగారు ఇద్దరూ కూడా వచ్చి కూర్చుని మేము వెతికితే దొరుకుతావా స్వామి అని బాగా డస్సిపోయి స్వామిని ప్రార్థన చేస్తే ఆ చెట్టు కొమ్మలు కొద్దిగా కదిలాయి. కదిలినప్పుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని యొక్క కిరణములు ఆ చెట్టు మొదట్లో పడితే చూశారు. ఆ చెట్టు మొదట్లో స్వామి దర్శనమిచ్చాడు. ఆ దర్శనమిచ్చినటువంటి స్వామిని తీసుకొచ్చి తదనంతర కాలం కాశీపట్టణంలో తయారు చేయించబడినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి యంత్రస్వరూపం. అది సామాన్యమైనటువంటి యంత్రం కాదది. అది శ్రీమద్ త్రిపాద్విభూతి మహానారాయణ యంత్రము అంటారు. 19 ఆవరణలు ఉంటాయి. ఈ 19 ఆవరణలలోనూ కూడా బ్రహ్మగారు, హయగ్రీవుడు, శివుడు, విష్ణువు, వామనమూర్తి, గరుత్మంతుడు, మాలాగరుత్మంతుడు, ఇలా ఎందరో దేవతలు అధివసించి ఉంటారు. నాతో ఒకనకొకప్పుడు ఒక వృద్ధుడు ఒక మాట అన్నాడు. ఆయన నాకు ఇక్కడ మళ్ళీ కనపడలేదు. ఒకప్పుడు నేను అన్నవరం పాదయాత్ర చేసి వచ్చాను. బాగా బడలిపోయి ఉన్నాను. తెల్లవారుజామున బయలుదేరిన వాణ్ణి. సాయంకాలం ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంచుమించు 50 కిలోమీటర్ల పైచిలుకు నడిచి వచ్చాను. వచ్చి ఎక్కలేక ఎక్కలేక కొండెక్కి తలస్నానం చేసి స్వామి దర్శనం చేసుకుని ఇక కాళ్ళు పట్లు పట్టేసి అమ్మయ్యా దర్శనం అయిపోయింది కాబట్టి మెల్లగా దిగుదానులేని అక్కడ మెట్ల మీద కూర్చున్నాను. ఆ రోజు చాలా నిర్మానుష్యంగా ఉంది, పెద్ద జనం లేరు. ఎక్కడ నుంచో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక ఆయన వచ్చాడు. వచ్చి నాతో ఒక మాట అన్నాడు, నువ్వు ఎందుకు వచ్చావో స్వామికి తెలుసు అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఈమెన ఎవరు ఇలా అన్నారు అని. నేను ఎందుకు వచ్చానో స్వామికి తెలుసు అన్న విషయం మీకు ఎలా తెలుసు అన్నాను. ఆయన పెద్ద నవ్వు నవ్వి అన్నారు నాతోటి, ఇక్కడున్న యంత్రం గొప్పతనమదయ్యా, నువ్వు ఎక్కడ నిలబడి మనసులో గుణుగు స్వామి వినగలడు. ఆ యంత్ర ప్రభావం అటువంటిది అన్నారు. ఆ యంత్రం అంత గొప్ప యంత్రం. ఆ యంత్రం మీద స్వామిని ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ముగ్గురు మూర్తుల యొక్క కలయికతో కూడినటువంటి పరబ్రహ్మస్వరూపం ప్రారంభం నుంచి కూడా అదే రీతిలో కొనసాగుతోంది. ఆయన మొట్టమొదట దర్శనమిచ్చినది అంకోల వృక్షం కింద. ఇప్పటికీ ఆయన ఆ యంత్రం పైన ఉండేటటువంటి బిందువు మీద ప్రతిష్ఠింపబడి ఉంటాడు. మధ్యలో స్వామి ఉంటారు. ఆయనకి కుడి చేతి వైపు పరమశివుడు ఉంటాడు, ఎడమ చేతి వైపు అనంత లక్ష్మీ సత్యవతీదేవి విరాజమానురాలై ఉంటుంది. ఈ యంత్రాన్ని మీరు పరిశీలనం చేస్తే ఆ యంత్రానికి చక్రస్వరూపం ఉంటుంది ప్రారంభంలో గుండ్రంగా. ఆ చక్రస్వరూపం బ్రహ్మగారు. పెద్ద స్తంభం ఒకటి ఉంటుంది పొడుగ్గా,
మనకి దక్షారామంలో శివలింగం ఎలా ఉంటుందో, అమరావతిలో ఎలా ఉంటుందో అలా ఒక స్తంభాకృతి ఉంటుంది. ఆ స్తంభాకృతి శ్రీ మహావిష్ణువు, ఆ స్తంభాకృతి పరమశివుడు. ఆ స్తంభాకృతి పైన బిందువు మీద వెలిసినటువంటి స్వామి శ్రీమన్నారాయణుడు. ఆయనే శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి అని పిలవబడ్డాడు. బహుశా ఇంత పెద్ద పేరుతో పిలవబడినటువంటి స్వామి మనకి ఆంధ్రదేశంలో ఎక్కడ ఏ క్షేత్రంలో కనపడడు. కాళహస్తీశ్వరుడని, ఏదో శ్రీశైలం మల్లన్న అని, ఏడుకొండలవాడు వెంకటరమణుడు అని, సింహాచలం అప్పన్న అని, ఇలా చిన్న చిన్న పేర్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పూర్తి పేరు మాత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. అంత పెద్ద పేరుతో విరాజమానుడై ఉన్నాడు. అసలు నిజానికి ఆ స్వామి యొక్క తత్వమంతా కూడా ఆ పేరులో నిబిడీకృతమైంది. ఆ పేరు ఎవరికి అర్థమవుతుందో వారు ఆ స్వామి యొక్క అనుగ్రహానికి నూచుకున్నవారే. ఆ స్వామి యొక్క పేరు ఒక్కసారి తలుచుకోవడం, ఆ స్వామివారి పేరు గురించి ఒక్కసారి ఆలోచించడం, ఆ పేరుని ధ్యానం చెయ్యడం చాలు ఆయన అనుగ్రహానికి కారణాలవుతాయి. ఆ పేరుకి ప్రారంభంలో శ్రీకారంతో మొదలవుతుంది. మనకి సాధారణంగా వెంకటేశ్వర అంటాం, లేకపోతే అప్పన్న అంటాం, మల్లన్న అంటాం, శ్రీమల్లన్న అలా అనం. కానీ ఇక్కడ మాత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. శ్రీ అనేటటువంటి అక్షరం అసలు మొత్తం మంగళప్రదత్వాన్నంతటినీ కూడా నిరూపణం చేస్తుంది. శంకరాచార్యుల వారు సౌందర్య లహరి చేస్తూ అమ్మవారి వైభవం చెప్తూ అమ్మవారిని శ్రీసరణి అని పిలుస్తారు. శ్రీసరణి అంటే ఈ పైన ఎక్కడ వరకు హద్దుందని మీరు అనుకుంటున్నారో, ఈ కింద హద్దు ఎక్కడ వరకు ఉందనుకుంటున్నారో, ఈ పైనుంచి ఈ కింద వరకు ఈ రెండు హద్దుల మధ్యలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి పదార్థములను కూడా అత్యంత పవిత్రము, శోభస్కరము, మంగళప్రదము, పుణ్యవంతము, శక్తివంతము చెయ్యగలిగినటువంటి ప్రవాహస్వరూపమైనటువంటి తేజస్సుకి శ్రీ అని పేరు. అందుకే అది లహరి అంటారు. శ్రీకారమున్నది అంటే అది మంగళప్రదత్వానికి గుర్తు. అందుకే శ్రీ సూక్తం అంటారు. అసలు నిజానికి శ్రీ అంటేనే బ్రహ్మము. నేను మీతో చెప్పాను కదా, బ్రహ్మ వేరు, బ్రహ్మము వేరు. బ్రహ్మము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క మూడు రూపముల సమాహార స్వరూపం. ఇక్కడ అన్నీ కూడా ముగ్గురు మూర్తుల యొక్క కలయికతో కూడుకున్నటువంటి వైభవం ప్రకాశిస్తూ ఉంటుంది. శ్రీ, శ్రీ అన్నప్పుడు బ్రహ్మము అని, అందుకే శ్రీ విద్య అంటే బ్రహ్మ విద్య అని. అటువంటి శ్రీకారంతో మొదలైంది. అందులో షకారము, రకారము, ఈకారము అని మూడు అక్షరాలు ఉంటాయి. ష అనేటటువంటి అక్షరం దేన్ని ప్రతిపాదన చేస్తుందంటే, నీకు సుఖము ఎక్కడ నుంచి వస్తుందో, నీకు సుఖమును కల్పించగలిగిన వాడెవరో వాడు ఈ కంటికి దొరకడు. ఈ కంటికి దొరకకుండా వాడి అనుగ్రహం చేత నీకు సుఖమును ఇవ్వగలడు. అలా ఇవ్వగలిగిన వాడు ఒక చోట ఆకారంతో నిలబడితే అటువంటి వాడిలో శ్రీలో శకారము మూర్తీభవించింది అంటారు. సుఖము అన్న మాటకు అర్థం దుఃఖమును తొలగించినది. మనుష్యుడన్న తర్వాత కొన్ని కొన్ని అవసరాలుంటాయి. ఆ అవసరం తీరకపోతే అత్యంత క్లేశభూయిష్టంగా ఉంటుంది జీవితం. ఉదాహరణకి ఒక మగపిల్లవాడు, నాకు పెళ్ళి కావాలి, నేను ధర్మపత్నిని స్వీకరించాలి, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని కోరుకున్నాడు అనుకోండి, అందులో పేరాశ లేదు, అది ఉండవలసినటువంటి కోరిక. కొన్ని కొన్ని కోర్కెలు పైకి కోర్కెలు అంటారు, కానీ వాటిని కోర్కెలు కావు. శాస్త్రంలో నిజానికి అవి అవసరములు, అవి ఉండి తీరాలి. నాకు ధర్మమునందు అనురక్తి కావాలి, అది కోరిక కాదు, అవసరం. నా భార్య సంతోషంగా ఉండాలి, అవసరం. నా బిడ్డలు క్షేమంగా ఉండి వృద్ధిలోకి రావాలి, గృహస్థుగా నేను అది కోరుకోవాలి, అవసరం. అలాగే నా కూతురికి పెళ్ళవ్వాలి అని నేను కోరుకోవడం అవసరం. నా కొడుక్కి పెళ్ళవ్వాలి నేను కోరుకోవాలి. నా కొడుక్కి కొడుకు పుట్టాలి, నేను వంశాన్ని చూడాలి, అవసరం. ఇవన్నీ కూడా అవసరాలు. నేను ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా ప్రాథమికమైనటువంటి అవసరములైనటువంటి తిండి, బట్ట, గూడు నాకు లభించాలి.
దానికోసం నేను ఒకరి దగ్గర చెయ్యి చాపకూడదు. ఇటువంటివన్నీ కూడా అవసరములు. ఈ అవసరములన్నీ తీరకపోతే మనిషి యొక్క జీవితము దుఃఖప్రాయమవుతుంది. ఈ దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటే, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం ఏదుంటుందో ఆ పాపము దుఃఖమునకు కారణమవుతుంది. ఆ పాపం అడ్డు రావాలి, సుఖము ఏర్పడకుండా. అది అడ్డు వచ్చిందనుకోండి, అప్పుడు ఆ అవసరం తీరదు. అవసరం తీరకపోతే దుఃఖం కలుగుతుంది. ఉదాహరణకి నా మీదే పెట్టుకుంటాను, నేను ఒక ఆడపిల్లను అనుకోండి, లేదా నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అనుకోండి, నాకు వివాహం కాలేదనుకోండి, అయ్యో నాకు వివాహం కాలేదు, నేను ధర్మపత్నిని స్వీకరించలేదు, కాబట్టి నేను ధార్మికమైన సంతానాన్ని ఇంకా కనలేదు, కననప్పుడు నేను పితృల నుంచి విముక్తుణ్ణి కాలేదు అని నేను దుఃఖపడతాను. అలా దుఃఖపడడానికి కారణమేమిటి అంటే, నేను ఒక ధర్మపత్నిని పొందలేకపోవడానికి కారణమేమిటి అంటే, నేను గత జన్మలలో చేసుకున్నటువంటి పాపము ఇప్పుడు నాకు దుఃఖాన్ని ఇవ్వడానికి నా సుఖము ప్రకాశించకుండా అడ్డొస్తోంది. దీన్ని తొలగించగలిగిన వాడెవరు? ఆ పాపం ఏమిటి? నేను చేసిన పాపం నాకు తెలీదు. ఎలా తెలుస్తుంది? గత జన్మలలో చేయడం అంటే చేసేసాను, కానీ ఏ పాపం చేస్తే దుఃఖపడుతున్నాను నాకు తెలియదు. కానీ ఏ పాపం చేస్తే నాకు దుఃఖం వచ్చిందో ఆ పాపమును తీయగలిగిన వాడు ఎవరై ఉంటాడు? ఆ పాపము లెక్క కట్టి తెలుసుకున్నవాడై ఉంటాడు, వాడు పరమేశ్వరుడు. ఆయనకు ఒక్కడికే తెలుస్తుంది, భగవంతుడికి. అందుకే దేవీ భాగవతంలో వ్యాసభగవానుడు ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు. ఇది సనాతన ధర్మానికి జీవనాడి ఈ సిద్ధాంతం. గత జన్మలలో లోపల ఉన్నటువంటి జీవుడు చేసినటువంటి పాపపుణ్యములను లెక్కలు వ్రాసుకున్నటువంటి పరమాత్మ ఈ జన్మలో, గత జన్మలో జీవుడిగా ఉన్నప్పుడు నువ్వు ఈ పాపం చేశావు కాబట్టి దాని ఫలితంగా ఇప్పుడు ఈ దుఃఖాన్ని పొందు, నువ్వు ఈ పుణ్యం చేశావు కాబట్టి ఈ సుఖాన్ని పొందు అని కాలరూపంగా ఉండి ఇస్తూ ఉంటాడు. ఒక రోజున సుఖపడతాడు, ఒక రోజున దుఃఖపడతాడు. ఒక రోజున ఏది దుఃఖమునకు కారణమో అదే సుఖమునకు కారణమవుతుంది. ఒక రోజున ఏది సుఖమునకు కారణమో అదే ఇంకొక రోజున దుఃఖమునకు కారణమవుతుంది. ఇలా భగవంతుడు సుఖదుఖములను ఇస్తుంటాడు, పాపపుణ్యములను లెక్కలో పెట్టుకొని. ఆయన మన ఎదురుగుండా నిలబడాలని కానీ, ఆయన మనకి లెక్క చెప్పాలని కానీ అడగడానికి నా శక్తి సరిపోదు. కానీ ఆ పాపము నన్ను దుఃఖ పెడుతున్నప్పుడు, నా ప్రాథమికమైన అవసరములు తీరనప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి అంటే, ఎవడు దీన్ని లెక్క పెట్టుకుని నా యొక్క దోషాన్ని దృష్టిలో పెట్టుకుని పాప ఫలితాన్ని ఇచ్చి దుఃఖ పెడుతున్నాడో వాడి దర్శనం చెయ్యాలి. వాడి దర్శనం చేసి ఒక్కసారి రెండు చేతులు ఎత్తి నమస్కరించి ఇలా తల తాటించాననుకోండి, ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, పదకొండవదైనటువంటి బుద్ధిస్థానాన్ని, పదకొండిటిని మీ పాదముల యందు న్యాసం చేశాను. గత జన్మలలో తెలిసో తెలియకో ఏదో పొరపాటు చేసి ఉంటాను, ఈశ్వర ఈ జన్మలో దుఃఖపడుతున్నాను, నా దుఃఖాన్ని తొలగించు, నేను చేసిన పాపాన్ని క్షమించు అని అడిగితే, ఎవడు నా పాపమును క్షమించడానికి తిరుగులేని అధికారమును పొంది ఉంటాడో వాడు కంటికి దొరికేటటువంటి వాడు కాడు. కానీ అటువంటి వాడు వచ్చి ఒక చోట విరాజమానుడయ్యాడనుకోండి, అప్పుడు వాడిని శ్రీకారంతో పిలుస్తారు. అందుకే షకార రకార ఈకారములు ఉంటాయి. శ సుఖమునివ్వగలిగినటువంటి స్వరూపం. ఈ సుఖాన్ని ఇచ్చేటప్పుడు రా అగ్నిబీజం, అగ్నిబీజం కాబట్టి గత జన్మలలో చేసినటువంటి పాపాలని దహించేస్తాడు. నిజమే, వీడు పాపం చేశాడు, కానీ ఈ జన్మలో నా ముందుకొచ్చి చేతులు రెండు కైమోడ్చి నిలబడ్డాడు, నేల మీద పడ్డాడు, కష్టాన్ని నాతో చెప్పుకున్నాడు, స్వామి నన్ను అనుగ్రహించు, నన్ను క్షమించమని అడిగాడు. ఒకవేళ అది కూడా అడగలేదు, కేవలం వచ్చి ఆయన ముందు నిలబడ్డాడు, ఒక్క నమస్కారం చేశాడు, అంతే ఆయన గ్రహిస్తాడు. గ్రహించి ఏ కోరిక తీరక, ఏ అవసరం తీరక బాధపడుతున్నాడో, ఆ అవసరం తీరకుండా అడ్డుపడుతున్నటువంటి గత జన్మలలో చేసినటువంటి పాపాన్ని దగ్ధం చేస్తాడు, తీసేస్తాడు. అది రా. ష, ఇప్పుడు ఆ పాపం లేదుగా, పాపం లేనప్పుడు దుఃఖం ఎక్కడిది? తన అనుగ్రహం చేత వాడొచ్చి నా ముందు నిలబడి అడిగాడు, నేను ఇస్తున్నాను, ఇస్తాడు. నేను అలా ఇస్తాను, నువ్వు బెంగ పెట్టుకోకు. అందుకే ఇలా అభయహస్తం పడతాడు, నువ్వేం బెంగ పెట్టుకోకు, నేనున్నాను, నన్ను నమ్ము, నేను నిన్ను అనుగ్రహిస్తానని చెప్పడానికి ఇలా అభయహస్తం పడతాడు. చూడండి,
ఎవరైనా బాధలో ఉన్నారనుకోండి, మీకేం పర్వాలేదు అని ఇలా అన్నాను అనుకోండి, వాళ్ళకు ఒక ఊరట, నేనున్నాను బెంగ పెట్టుకోకండి అని ఇలా అంటే, ఇలా పట్టి ఉంటాడు అభయహస్తం. మీరేం బెంగ